హలో ఫ్రెండ్స్, నేను మీ రహమత్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ముందుగా ఈ ఫోటో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటో చూస్తే మీకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటోలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్, అంటే 6 గ్యారంటీలు, 6 ష్యూరిటీలు అన్నవి ఉన్నవి. ఇక్కడ మనం చూస్తే బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి ఒక మంచి కొటేషన్ కూడా పైన ఉన్నది. కింద 6 గ్యారంటీలు అంటే సూపర్ సిక్స్ ఉన్నాయి. ఎలక్షన్లకి ముందు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాగ్దానం చేసిన ఈ 6 గ్యారంటీలు ఏంటో మీ అందరికి గుర్తుండే ఉంటాయి, మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను. మొదటి గ్యారంటీ, యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు, లేదా నెలకి 3,000 ఏంటి ఉద్యోగ వృత్తి. అంటే ఇస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి మొదటి హామీ, అంటే మొదటి ష్యూరిటీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. చాలా మంచి విషయం. రెండోది, స్కూళ్ళకి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ఇది ఇంకా బాగుంది. నెక్స్ట్ మూడోది, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయము, ఇది ఇంకా బాగుంది. నాలుగోది, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఓకే. ఐదోది, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు. ఆఖరిది, ఆరోది, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఈ 6 సూపర్ సిక్స్గా ప్రజలకి వాగ్దానం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఈ సూపర్ సిక్స్ని, ఈ ఫోటోని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నా అంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద కుట్ర అనేది జరుగుతున్నది. ఈ కుట్ర చేసేది ఎవరంటే కూటమి ప్రభుత్వం, అంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ కో. ఎవరి మీద చేస్తున్నారు ఈ కుట్ర అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు. ఈ కూటమి అండ్ కో అంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ కో చేసి ఈ కుట్ర అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చేస్తున్నారు. ఏంటి ఈ కుట్ర అన్నది కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫస్ట్ మీరు ఈ వీడియో చూసి ఈ కుట్రని అర్థం చేసుకోండి, దాంతోపాటు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని పంపించండి, వాళ్ళకు కూడా నిజాలు తెలవాలి కదా. దాంతోపాటు ఒక చిన్న లైక్ కూడా వేసుకోండి, అందువల్ల వీడియో అన్నది వైరల్ అవుతుంది. ఇక ఏంటి ఆ కుట్ర అన్న డీటెయిల్లోకి వెళ్ళడానికి ముందు నేను మీకు ఒక వీడియో అన్నది చూపిస్తా, వినిపిస్తా. కొంచెం జాగ్రత్తగా ఆ వీడియో వినండి, చూడండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. కొంతమంది మాత్రమే 6 మంత్స్ ఇదే పని మీద ఉంటాం. మా కార్యకర్త మేము కాపాడుకోవాలి కదా, మా కార్యకర్త మేము భరోసా ఇవ్వాలి కదా. కార్యకర్త ప్రజల గురించి ఒక 6 మంత్స్ లో మాత్రం సెటిల్ చేస్తాం. ఏంది సార్, తలలు పగలగొట్టించుకున్న కార్యకర్త ఉన్నాడు సార్, చచ్చిపోయాడు సార్. నిజంగా 6 మంత్స్ లో మాత్రం మొత్తం అందరికీ సెటిల్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఎవరు అంటే, ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఎలక్షన్లకి ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంటే 6 నెలల్లో మేము ఏదైతే ఈ మా మీద జరిగిన దాడులు ఉన్నాయో దానికి ప్రతీకారం తీర్చుకుంటాము, ఎవరికి ఏమేమి సెటిల్ చేయాలో అన్నీ 6 నెలల్లో సెటిల్ చేస్తాము, దాని తర్వాత ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తాం, కానీ ముందు 6 నెలలు మాత్రం మాది ఇదే పని అని చెప్పేసి ఆమె ఓపెన్గా చెప్పడం జరిగింది. మన దరిద్రమో మీ దరిద్రమో నా దరిద్రమో కానీ ఆమె ప్రస్తుతం హోంమంత్రి అయింది. సరే, ఇప్పుడు ఏంటి ఈ కుట్ర అంటే, ఈ 6 ష్యూరిటీలు అంటే ఈ 6 గ్యారంటీలు ప్రజలకి వాగ్దానం చేసి చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిండు. కాకపోతే ఆయన గద్దెనెక్కి ఇప్పటికీ 64-65 రోజులైంది. ఈ 64-65 రోజులలో ఆయన ఈ 6 గ్యారంటీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోగా ప్రస్తుతం ఏం నడుస్తుంది అంటే, రెండు విషయాలు నడుస్తున్నాయి. ఈ రెండు ఏంటి అంటే, ఒకటి ప్రజల్ని భయపెడుతున్నారు, రెండు రాజకీయ నాయకుల్ని. ఫర్ ఎగ్జాంపుల్ అంటే జోగి రమేష్ గారి కుటుంబం మీద ఈరోజు జరిగినటువంటి దాడి ఒకటి, అది ఒక ఎగ్జాంపుల్. రెండోది ప్రజల మీద జరుగుతున్న దాడులు, ఈ రెండు కూడా ఏంటి కారణం. మొదటి ప్రజల గురించి మాట్లాడదాం. ఇగో ఇక్కడ ఒకటి మీకు చూపిస్తాను నేను, ఇది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్. ఇక్కడ మనం చూసుకుంటే మైనారిటీలపై టీడీపీ వర్గీయుల దాడి అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫోటోలు వేశారు. ఇక్కడ మైనారిటీలు అంటే ముస్లిం సోదరులు ఉన్నారు, 1, 2, 3, 4, ఈ 4 తలకాలు పలిగినాయి. అంటే ఏం జరుగుతుంది అంటే, ప్రజలు ఈ సూపర్ సిక్స్ గురించి, వాగ్దానాల గురించి ప్రశ్నించకుండా ఏం చేస్తున్నారు అంటే, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఈ హత్యా రాజకీయాలు అనేది చేస్తున్నారు. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అంటే, ఈ హత్యా రాజకీయాలు, ఈ హత్యలు, ఈ దారుణాలు, ఈ ఏదైతే ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఉన్నాయో, ఇవి యథేచ్ఛగా జరుగుతున్నాయి. జరుగుతున్నా కూడా దరిద్రం ఏంటంటే, ప్రభుత్వానికి, ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత గారికి ఇవేవి కనిపించట్లేదు. ఏకంగా ఒక టీడీపీ నాయకుడు ఒక్కొక్క మండలంలో ఇద్దరిద్దరిని లేపేయండి, పోలీసులు ఏమన్నా కేసులు ఏమైనా ఉంటే నేను చూసుకుంటా, మీ చేత కాకపోతే చెప్పండి, నేనే మనుషుల్ని పంపిస్తా అని చెప్పేసి ఒక టీడీపీ ఎమ్మెల్యే ఓపెన్గా ఒక సభలో మాట్లాడుకుంటూ చెప్పి
ప్రజల్ని రెచ్చగొడుతున్నా కూడా ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత గారికి నిజమేంటో అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారు అంటే ప్రజల్ని, ప్రతి మండలంలో ఇది జరుగుతున్నది. ఇది యాక్చువల్గా ఒక ప్లాన్, ఇది కూటమి ప్లాన్. ఏంటి ఆ ప్లాన్ అంటే ప్రజల్ని ఎప్పుడు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బిజీగా పెట్టాలి. ఎప్పుడైతే ప్రజలు భయభ్రాంతులకు గురవుతారో, బిజీగా ఉంటారో, అప్పుడు వాళ్ళు ఈ సూపర్ సిక్స్ గురించి అడగరు. ఈ సూపర్ సిక్స్ వాగ్దానాల గురించి అసలు ఊసే ఎత్తరు. మనం అందరం చూసినాము, పక్క తెలంగాణలో, పక్క రాష్ట్రం తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన రెండో రోజే ఈ చివరి వాగ్దానం ఏదైతే ఉందో, ఉచిత బస్సు అన్నది, ఇది ప్రారంభించేసాడు రేవంత్ రెడ్డి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 65 రోజులు దాటుతున్నా కూడా ఇప్పటిదాకా కూడా అట్లీస్ట్, ఎందుకంటే ఆర్టీసీ అన్నది ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో కూడా, ఏమంటారు తెలంగాణలో కూడా. కాకపోతే ఈ ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఒక్క రోజులో జరిగిపోయే పని, దీన్ని కూడా ఇంతవరకు చేయలేదు. ప్రజల అడిగే ధైర్యం ప్రజలు చేయరు. ఎందుకు చేయరు అంటే, ఇంకో రోజు ఇట్లాంటి న్యూస్లు వస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండాలా లేదా అని చెప్పేసి నమ్మండి, నాకు ఫోన్లు చేసి మరీ నాకు చెప్పారు, నాకు పర్సనల్గా నాకు చెప్పారు ఏంటంటే, అన్నా మేము బెంగళూరు వెళ్ళిపోతున్నాము, అన్నా మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము, ఇక్కడ ఉండే పరిస్థితులు కాదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేము సపోర్ట్ చేసినాము, మాకు ప్రాణహాని ఉన్నది, ఈరోజు కాకపోతే రేపు మమ్మల్ని కూడా చంపేస్తారన్నా, అందుకే కుటుంబంతో పాటు కొన్ని రోజులు హైదరాబాదు బెంగళూరు వెళ్ళి అక్కడ పనిచేసుకుంటామన్నా అని చెప్పేసి చెప్పే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సరే, ఇది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నది కూటమి ప్రభుత్వం, ఎందుకంటే సూపర్ సిక్స్ అడగకూడదు అని చెప్పేసి. నెక్స్ట్ రాజకీయ నాయకులకు కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు మనము జోగి రమేష్ గారి కుటుంబం మీద జరిగినటువంటి ఏదైతే ఇది ఉందో, నిజంగా దారుణాది దారుణం అండి. ఎంత దారుణము అంటే, అసలు విషయం ఏంటి, జోగి రమేష్ గారి కుటుంబం ఆయన కొడుకుని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, నేను మీకు చూపిస్తా, ఇక్కడ మీరు చూడండి. అగో చంద్రబాబు నాయుడికి కన్న కావాలి, రెండేళ్ల కింద వీడియో, చంద్రబాబు నాయుడికి సామాజిక ద్రోహం కావాలి, చంద్రబాబు నాయుడికి కుల దురాభిప్రాయం అంటే ఒక బలిసి కొట్టుకుంటాం. నేనేం చేశాను, నేను కలకట్ట మీద నిన్న అయ్యన్న పాత్ర అనే వ్యక్తి పచ్చి బూతులు తిడతా ఉంటే ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, సమాజంలో ఒక పౌరుడిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దగ్గరుండి రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తూ ఉంటే పైచాచిగా ఆనందం పొందుతున్నాడు నారా చంద్రబాబు. ఇది కరెక్టా, ఇది తప్పు అని నిరసన తెలియజేయడానికి కరెక్ట్ మీదకి వస్తే ఒక 15 వర్గాల ఎమ్మెల్యే నా మీద నా కారు దాడి చేస్తా, దాడి చేసి నీ గుండాలతో మా వాళ్ళ కొట్టించి కార్యం చేస్తావా, నీకు దమ్ముంటే నారా చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తా. నారా చంద్రబాబు నాయుడు, నువ్వు ఇంట్లో కూర్చొని పైచాచిక ఆనందం పొందడం కాదు, నీకు దమ్ముంటే బయటికి రా, నీకు దమ్ముంటే బయటికి రా. నువ్వు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రివి, నువ్వు ఏ విధంగా ఇటువంటి అయ్యన్న పాత్ర లాంటి లుచ్చాలు ప్రేరేపిస్తావు, అయ్యన్న పాత్ర లాంటి లుచ్చాలు ఇవాళ నిన్న ఒక మాట్లాడాడు, రేపు ఇంకోటి మాట్లాడతాడు. అంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు వ్యవస్థను నాశనం చేయడం కోసం, ఈరోజు రెచ్చగొట్టడం కోసం, శాంతియుతంగా ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం కోసం, గొడవలు పెట్టడం కోసం ఈరోజు మీరు తక్కువ మంది ఇక్కడ. విషయం ఏంటి అంటే, అయ్యన్న పాత్రుడు గారు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ప్రస్తుతం మనకి లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి, సారీ, మన అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు అప్పట్లో అంటే 2.5 సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడిండు. నిజంగా ఆ విషయాలు సిగ్గుచేటు. నేను అది కూడా వినిపిస్తాను మీకు, ఒక్కసారి ఇది కూడా వినండి, ఏమంటున్నాడు అయ్యన్న పాత్రుడు గారు. కొంచెం వాయిస్ అనేది స్లోగా ఉన్నది, కొంచెం జాగ్రత్తగా వినండి. ముఖ్యమంత్రిగా చికెన్ అమ్ముతారా, ముఖ్యమంత్రిగా చేపలు అమ్ముకుంటారా, నాటు సార్ అమ్ముకుంటారా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి చేయవచ్చు పొడలండి, అందుకే నన్ను చెప్పాను. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెత్తనా డాష్ అని చెప్పేసి, నేను అనలేను ఆ మాట అని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు అప్పట్లో చాలా చెడ్డ విషయాలు అంటే అనగూడని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తూ
ముఖ్యమంత్రి పేరు చెప్తూ చేపలు అమ్ముకుంటున్నాడా, చికెన్ అమ్ముకుంటున్నాడా, అదేదో నాటుసారా అమ్ముకుంటున్నాడా, ఇస్తా రీతిన అప్పట్లో అయ్యన్న పాత్రుడు గారు చెబితే, ఆ అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన మాటలకి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నువ్వు అంటావా అని చెప్పేసి కోపం వచ్చేసి జోగి రమేష్ గారు ఏం చేశారు అంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి డైరెక్ట్గా కరకట్ట ఉండవల్లిలో ఆయన ఇల్లు ఏదంటే చంద్రబాబు నాయుడు గారిది, అక్కడికి వెళ్ళిపోయిండు జోగి రమేష్ గారు. వెళ్తే అక్కడ బుద్ధా వెంకన్న గారు, అక్కడ ఏమంటారు జోగి రమేష్ గారికి బుద్ధా వెంకన్న గారికి ఒక ఏమంటారు కొట్టుకున్నారు కరాలతోటి, అంటే వీళ్ళు కొట్టుకోలేదు కార్యకర్తలు కొట్టుకున్నారు, పెద్ద గొడవ అన్నది జరిగింది. అది మనసులో పెట్టుకొని, ఇది ఎప్పుడు జరిగింది, 2.5 సంవత్సరాల కింద జరిగింది, అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఏం చేశారు అంటే, ఏదో అది అగ్రిగోల్డ్ భూముల విషయం అంట, అదేదో అంట, అదేదో అంట, అది చేసి ఏసీబీ ద్వారా ఒక కేసు అన్నది నడిపి, ప్రస్తుతం ఈయన జోగి రమేష్ గారి కొడుకు జోగి రాజీవ్ గారు ఎవరైతే ఉన్నారో, అమెరికాలో చదువుకొని వచ్చిన పాపం అబ్బాయి, ఆ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఆ అబ్బాయిని అరెస్ట్ చేసిన తర్వాత జోగి రమేష్ గారు ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటూ ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, నిజంగా అండి ఒక తండ్రిగా, నేను కూడా ఒక తండ్రినే, మీరు కూడా ఒక తండ్రి మీలో కూడా ఉండుంటాడు, అయితే ఒక తండ్రిగా ఆయన బాధ, నీకు నాకు ఏమన్నా ఉంటే మనం తెలుసుకుందాము, కుటుంబం జోలికి రావద్దు అని చెప్పేసి ఈరోజు జోగి రమేష్ గారు చెప్పడం జరిగింది. నిజంగా ఇక్కడ జరుగుతున్న విషయము నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రతిదీ దేనికి లింకప్ అయి ఉంది అంటే అగో దీనికే, ప్రతి విషయం దీనికే లింకప్ అయి ఉంది. ఈ సూపర్ సిక్స్ అన్నవి మనం మర్చిపోవాలి, మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అని చెప్పేసి ఒక కుట్రపూరిత చర్య మీద, ఒకటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, చంపేస్తున్నారు, రాజకీయాల పేరు మీద హత్యలు చేస్తున్నారు, రాజకీయాల పేరు మీద ఏం చేస్తున్నారు అంటే ప్రజలని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు, ప్రజలు రెచ్చిపోయి వైసీపీ పార్టీ నాయకులని, వైసీపీ పార్టీ కార్యకర్తలని చంపేస్తున్నారు. ఇది ప్రజల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న ఒక కుట్ర. రెండో కుట్ర ఏంటంటే నాయకులని భయపెడుతున్నారు, నాయకులని ఈరోజు జోగి రమేష్ గారిని ఎట్లయితే భయపెట్టారో అట్లా నాయకులని భయపెడుతున్నారు. ఏకంగా ఎలక్షన్లకి ముందు హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారు క్లియర్గా చెప్పడం జరిగింది, 6 నెలలు మేము ఇదే పని మీద ఉంటామని చెప్పేసి సేమ్ అదే పని ఈరోజు కొనసాగిస్తున్నారు. అంతేకాని ఏదో అగ్రిగోల్డ్ భూముల విషయం అంట, ఏదో కొనుగోలు అంట, ఏదో ఇంకేదో అంట, సరే అది క్రిమినల్ మ్యాటరా సివిల్ మ్యాటరా అన్నది నాకు ఇంకా విషయం మొత్తం తెలియదు, నా దగ్గర ఇంకా డాక్యుమెంటేషన్ ఏం రాలేదు. కానీ ఏ నోటీసులు ఇవ్వకుండా ఇట్లా ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు, మరి దానికి తప్పకుండా కోర్టుకు వెళ్తారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏదైనా సరే యుద్ధం జరిగేటప్పుడు నువ్వు మొగోడివైతే నీకు దమ్ముంటే నువ్వు ముందున్నావు అని ఎదుర్కో, లేదు నువ్వు దమ్ము లేనోడివైతే నువ్వు పారిపో. అంతేకాని కుటుంబం మీదకి రావడము, కుటుంబం గురించి ఇట్లా పిల్లల మీదకి రావడం అన్నది నిజంగా దారుణము. ఈరోజు పొద్దుటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే రాజీవ్ ఉన్నాడో, జోగి రమేష్ గారి కొడుకు, ఆ రాజీవ్ని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ టీడీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో మొత్తము వీళ్ళందరూ ఒక వీడియో ప్లే చేస్తున్నారు. ఆ వీడియోలో ఎవరైతే రాజీవ్ ఉన్నాడో అబ్బాయి, జోగి రమేష్ గారి కొడుకు, ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఒక మాట అంటున్నాడు, ఏంటంటే చంద్రబాబు నాయుడు రోగితో సమానము అని చెప్పేసి అంటున్నాడు. ఆయన మరి ఆ అబ్బాయి ఏ కాంటెస్ట్లో ఉన్నాడో ఏందో మనందరికీ తెలియదు, కానీ ఆ రాజీవ్ అనే అబ్బాయి రాజకీయాలలో లేడు. లేని వ్యక్తిని టార్గెట్ చేసి తండ్రికి దుఃఖం ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం కొడుకుని అరెస్ట్ చేశారు. నిజంగా ఇది దారుణము, దీన్ని చట్టపరంగా ఎదుర్కోవాలి. వైసీపీకి, మన జోగి రమేష్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, దీని మీద కోర్టుకు వెళ్ళి ఇమ్మీడియట్గా ఆ అబ్బాయికి బెయిల్ తీసుకోండి. ఎందుకు అంటే ఇది ఆరంభం మాత్రమే. నేను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ, ఏంటంటే ఒకరోజు అంటే ఈ 5 సంవత్సరాల ఈ టెన్యూర్లో టీడీపీ పార్టీ ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారిని 100% అరెస్ట్ చేస్తుంది, 100% అరెస్ట్ చేస్తుంది. దీనికి కూడా రెడీగా ఉండండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిండు అని చంద్రబాబు నాయుడు గారి మనసులో 52 రోజులు నన్ను జేబులో పెట్టిండు అని చెప్పేసి ఉన్నది. కాకపోతే ఆ అరెస్టులు ఎందుకు జరిగినాయి అన్న విషయము అది వేరే, దానికి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి సంబంధం లేదు, దాని హిస్టరీ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన. కానీ అయినా కూడా అది మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ 52 రోజుల కంటే ఎక్కువ రోజులు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలి అని ఒక ప్రయత్నం అనేది చేస్తాడు. అందుకే అందరూ రెడీగా ఉండండి, ఒకేసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి షాక్ తినకండి. ఇది 100% జరుగుతుంది ఇవాళ కాకపోతే రేపు. కాకపోతే నేను ఒకటే విషయం చెప్తున్నా, ఏంటంటే మనస్థైర్యంగా ఉండండి. 5 ఏళ్ళు ఏం జరుగుతుంది, మన ప్రజల్ని మన కార్యకర్తల్ని మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. అదీ కాకుండా 5 ఏళ్ళు స్థిరంగా మనం ఉండవలసిన అవసరం ఉన్నది.
ప్రజలు పడే కష్టాలు, ప్రజల బాధలకి అండగా నిలబడే అవసరం ఉన్నది. ఆ తర్వాత ఐదేళ్ళు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లలో చూపిద్దాం, ఏం చూపిద్దామో. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయాలంటే రెండు మార్గాలు: ఒకటి, ఈ వీడియోని లైక్ చేయండి; రెండు, ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.